मुस्तफा मंडल में प्रभुत्व प्राइवेट पाठशाला विद्यार्थुल क्रीडा पोटीलनु मंडल प्रजा प्रतिनिधुलु प्रारंभिंचारु। मंडल में 13 पाठशाला विद्यार्थुलु सीनियर जूनियर एसजीएफ मंडल स्थाई क्रीडा पोटीलो कबड्डी वालीबॉल खो खो वंटि क्रीडलु निर्वहिस्तुन्नारु। कार्यक्रम में सेस डायरेक्टर सदुपट्ल अंजिरेड्डी, माजी एएमसी चेयरमैन कोमेट राजमल्लु, सरपंच वेलुकुल विजय रामरेड्डी, విజయ రామారావు నోడల్ అధికారి విఠల్ నాయక్, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కొత్తపల్లి నారాయణ, చిప్పలపల్లి సర్పంచ్ తాడు జ్యోతి ఎల్ఎం, నామాపూర్ ఉప సర్పంచ్ తిరుపతి, విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఫెడరేషన్ క్రీడా పోటీలు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామాపూర్ వేదికగా ప్రారంభమైనవి।
ముస్తాబాద్ మండల స్థాయి పోటీలు ఈరోజు ఇక్కడ ప్రారంభమైనాయి. ఈ యొక్క ఎస్జిఎఫ్ క్రీడా పోటీని ప్రారంభించడానికి ప్రస్తుత సెస్ డైరెక్టర్ శ్రీ సందీపట్ల అంజిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సెస్ డైరెక్టర్ శ్రీ విజయ రామారావు గారు, ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీ కొమ్మట రాజమల్లి గారు, అదేవిధంగా గౌరవ పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యొక్క క్రీడాకారులను అందరినీ కూడా అండర్ 14th అండర్ 17th క్రీడాకారులందరినీ కూడా ఆయా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు తీసుకుని రావడం జరిగింది. వారందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతిసారి ఏదో మండల కేంద్రంలో కాకుండా వివిధ పాఠశాలల్లో కూడా ఈ యొక్క క్రీడలను ఒక మొబైల్గా నిర్వహించాలన్న ఉద్దేశం అనేది ఎస్జిఎఫ్ కమిటీ వారు నిర్ణయం చేయడంలో భాగంగానే ఈరోజు మా పాఠశాలలో ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామాపూర్లో ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్నందుకు ఎందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా క్రీడా స్ఫూర్తితోటి విజయాలు సాధించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా అంటే ఇక్కడ గెలుపొందినటువంటి మండల స్థాయిలో రాణించిన క్రీడా విజేతలందరికీ కూడా ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచినటువంటి వారందరికీ కూడా ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీ కొమ్మట రాజమల్లి గారు వారికి ప్రోత్సాహ బహుమతులు మెమోంటో రూపంలో అందించడానికి వారు ముందుకు వచ్చినందుకు వారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాఠశాలకి టెంట్ విషయంలో కానీ ఇతరత్ర అనేక సహాయ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 27వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామాపూర్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈ గేమ్ ఫెడరేషన్లో 10 ప్రభుత్వ పాఠశాల నుండి, అట్లాగే మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ కేజీబీ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గురుకుల పాఠశాల వాళ్ళు ముఖ్యమైన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారు చెప్తుండేవారు, ఎక్కడైతే ఆహ్లాదకరమైన వాతావరణము ఆటలు ఎక్కువ ఎక్కడ ప్రోత్సహించబడతాయో అక్కడ పిల్లల యొక్క మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది అనేది మహాత్మా గారి మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి పిల్లలు మానసికంగా మరియు శారీరకంగా ఎదగాలంటే ఆటలు ముఖ్యము. ఇటువంటి గేమ్స్ నిర్వహించుకున్నటువంటి మన జిల్లా కమిటీకి, తర్వాత ఈరోజు ఇక్కడ గేమ్స్ నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మన నామాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు సమయ సార్ గారికి, అట్లాగే ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి అందజేస్తున్నటువంటి రాజమల్లు గారికి, ఏఎంసీ డైరెక్టరు రాజమల్లు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఆటలు ఆడిన తర్వాత బహుమతులు ఇవ్వడానికి ప్రొవిజన్ లేకపోయినప్పటికీ ఆటలు ఆడి పిల్లలు నిరుత్సాహపడతారనే ఉద్దేశంతో పెద్ద మనసుతోటి దాదాపు 10,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ క్రీడలకు సంబంధించినటువంటి బహుమతులు అందించడం అనేది చాలా అభినందనమైనటువంటి విషయము. ఆయనను ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. మరియు ఈరోజు అమ్మాయిలకు అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. రేపు బాలులకు కూడా సేమ్ గేమ్స్ రేపు నిర్వహించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున బాలులు కూడా పాఠశాల ఈ గేమ్స్కి పార్టిసిపేట్ అయ్యి వాటిని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు.